హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ లో సెకండ్ వీక్ నామినేషన్స్ లో టోటల్ గా 11 మెంబర్స్ ఉంటే వారి నుంచి శ్రీరాపక ఎలిమినేట్ అయిపోయారు. సో ఇక ఈ వారం అంటే థర్డ్ వీక్ నామినేషన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ఇక ఈ వారం అనిల్ కెప్టెన్ అయిన కారణంగా నామినేషన్స్లో లేడు. లాస్ట్ వీక్ 11 మెంబర్స్ నామినేట్ అయితే ఈ వారం టోటల్గా 12 మెంబర్స్ నామినేషన్స్లో ఉన్నారు. ఇక వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వారం కూడా అఖిల్ నామినేషన్స్లో ఉన్నాడు. అలాగే అరియానా కూడా నామినేట్ అయింది. అరియానా అయితే 3 వీక్స్ నుంచి వరుసగా నామినేట్ అవుతూ వస్తూ ఉంది. ఇక శివ కూడా ఈ వారం నామినేషన్స్లో ఉన్నాడు. అలాగే తేజస్వి అయితే ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వచ్చింది. అలాగే బిందు మాధవి కూడా ఫస్ట్ టైం నామినేషన్స్లోకి రావడం జరిగింది. ఇక మహేష్ విట్ట లాస్ట్ వీక్ నామినేషన్స్లో ఉన్నాడు, ఈ వీక్ కూడా నామినేషన్స్లో ఉన్నాడు. నటరాజ్ మాస్టర్ కూడా 3 వీక్స్ నుంచి నామినేషన్స్లో ఉన్నాడు. ఇక అజయ్ కూడా ఈ వారం ఫస్ట్ టైం నామినేషన్లోకి రావడం జరిగింది. అలాగే శ్రవంతి కూడా ఫస్ట్ టైం నామినేట్ అయింది. ఇక ఆర్జే చైతు అయితే ఫస్ట్ వీక్ నామినేషన్లో ఉన్నాడు, సెకండ్ వీక్ అయితే లేడు, మళ్ళీ థర్డ్ వీక్ నామినేట్ అయ్యాడు. ఇక మిత్రా శర్మ కూడా 3 వీక్స్ నుంచి వరుసగా నామినేట్ అవుతూ వస్తూ ఉంది. ఇక నెక్స్ట్ హమీదా కూడా ఫస్ట్ వీక్ నుంచి థర్డ్ వీక్ వరకు అంటే ఈ వారం కూడా నామినేట్ అవ్వడం జరిగింది. ఇక లాస్ట్ వీక్ అయితే అఖిల్కి శివకి పోటాపోటీగా ఓటింగ్ జరిగింది. ఇక ఈ వారం ఎవరు టాప్ 1 ప్లేస్లో ఉంటారు అనేది మనం చూడాలి. ఎందుకనంటే ఈ వారం బిందు మాధవి కూడా నామినేట్ అవ్వడం జరిగింది. బిందు మాధవి అరియానాతో పోటీ పడుతుందా లేదంటే అఖిల్తో పోటీ పడుతుందో చూడాలి. యాంకర్ శివకి బిందు మాధవి ఓటింగ్ రాదు, అలాగే ఆర్జే చేతు ఓటింగ్ రాదు కాబట్టి ఈ వారం ఏ పొజిషన్ లో ఉంటాడు అనేది చూడాలి. సో రేపటి వీడియోలో ఎవరు ఏ పొజిషన్ లో ఉంటారో చూసేద్దాం. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ తో పాటు ఓటింగ్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.